హాయ్ అండి, నేను మీ మాధవిని. ముందుగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలండి. ఈ రాఖీ పండుగ సందర్భంగా మీకు ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తాను. అదేంటంటే శనగపిండి రవ్వ బర్ఫీ అండి. ఇంట్లో ఉన్న వాటలతోటే కమ్మటి బర్ఫీ చేసుకోవచ్చు. సింపుల్గా అందరూ ఈజీగా చేసుకునే విధంగా చెప్తాను. నేను చెప్పిన కొలతలతో రాఖీ పండుగ రోజు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈజీగా చేసుకుంటారు, టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి ఒక కప్పు నెయ్యిని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, లేదు హాఫ్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు నెయ్యి అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని, దీన్నే బొంబాయి రవ్వ, సుజీ అని కూడా అంటుంటాము. ఈ రవ్వని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. రవ్వ బాగా వేగాలి. రవ్వ వేగింది అంటే లైట్గా కలర్ మారుతుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టండి, మాడకుండా బాగా వేగుతుంది. ఇప్పుడు రవ్వ వేగిందండి. ఫస్ట్కి ఇప్పటికి చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇలా కాస్త ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండి వేసుకొని శనగపిండిని కూడా బాగా వేయించండి. ఇవేవి సరిగా వేగలేదు అంటే మీకు ఆ పచ్చి వాసన అలాగే తెలుస్తూ ఉంటుంది, అందుకని బాగా వేయించుకోవాలి. అదొక్కటి గుర్తుపెట్టుకొని బాగా వేగనివ్వండి, అంటే మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వండి, అలానే మాడనివ్వద్దు. ఇప్పుడు రవ్వ శనగపిండి కూడా బాగా వేగించుకోండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి నేను ఇక్కడ చూపించినట్లు ఒక పావు కప్పు కాచి చల్లార్చుకున్న పాలు తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. మీరు ఫ్లేమ్ని ఎక్కువ పెట్టేసి కలిపారనుకోండి, ఇలా పొంగి కింద పోతుంది, అందుకని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇలా పాలు ఎందుకు పోయమని చెప్తున్నానంటే మీకు గుల్లగా సాఫ్ట్గా వస్తుందండి స్వీట్ అనేది, అందుకని ఒక్క పావు కప్పు అంతకంటే ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక పావు కప్పు పోసి కలపండి. మనం తీసుకున్న పావు కప్పు పాలు పూర్తిగా పోసి కలిపిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి, అంటే పాలు అనేవి బాగా పూర్తిగా కలిసిపోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టి స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో 2 కప్పులు చక్కెర వేసుకోండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో మీరు అదే కప్పుతోటి కొలుచుకొని 2 కప్పుల చక్కెర, 1 కప్పు నీళ్లు పోసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ తీగపాకం రానివ్వండి. చక్కెర అనేది పూర్తిగా కరిగి తీగపాకం రావాలి. ఈ తీగపాకం ఎలా రావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా తీగపాకం రావాలండి. మరీ లేత తీగపాకం కాదు, అలా అని ముదురుది కాదు, ఇలా మీడియంగా పాకం రావాలి. ఈ పాకము ఒక్కటి మీరు జాగ్రత్తగా చూసుకున్నారంటే ఈ బర్ఫీ చాలా బాగా వస్తుంది. మీకు నేను ఇక్కడ చూపించినట్లు పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే ఇలా రవ్వ మిశ్రమంలో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది మీకు వేసిన వెంటనే కాస్త పలచగా అనిపిస్తుందండి, కలుపుతూ ఉన్నారంటే చిక్కబడుతూ అంటే గట్టిపడుతూ వస్తుంది. బాగా కంటిన్యూస్గా కలపండి, స్టవ్ ఆన్ చేయొద్దు. స్టవ్ ఆన్ చేయకుండానే కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉన్నారంటే గట్టిపడుతూ వస్తుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువ పలచగా ఉంది అనిపిస్తే ఇంకొక పావు కప్పు మిల్క్ పౌడర్ వేసి కలిపితే సెట్ అయిపోతుందండి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, 1 పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. అంటే ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నారనుకోండి మీకు దగ్గర పడుతూ గట్టి పడుతూ వస్తుంది, ఆరే కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొత్తం కలిపిన తర్వాత ఇంకాస్త గట్టిపడింది కదా, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేయండి ప్లేట్కి. ఈ ప్లేట్కి చుట్టుపక్కల మొత్తం నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని ప్లేట్లో వేసుకొని ఇలా సమంగా సర్దండి. ఇలా మొత్తం సమంగా వచ్చేటట్లు సర్దుకున్న తర్వాత మీకు కావాలంటే పైనుంచి పిస్తాను కానీ బాదం పప్పులు కానీ ఏవైనా సన్నగా కట్ చేసుకొని పైన చల్లుకున్నారంటే చూడడానికి బాగుంటుంది ండి. నేను ఎటువంటివి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం లేదు. ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత దీన్ని 1 గంట లేదా 2 గంటల పాటు పక్కన పెట్టి బాగా ఆరనివ్వండి. ఇప్పుడు నేను 1-2 గంటల పాటు పక్కన పెట్టానండి. 2 గంటల తర్వాత నేను ముక్కలుగా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వస్తుందో, ఈజీగా కట్ అయిపోతుంది. మీకు ఈ విధంగా చాకు పెట్టి మీకు కావలసిన షేప్లో కట్ చేసుకోండి.
అంతే, ఇలా కట్ చేసిన తర్వాత వీటిలన్నింటిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఒక 15 నుంచి 20 రోజుల వరకు ఉంటాయండి. మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండేవే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా చేసుకోవచ్చు కదా. నేను చెప్పిన ఈ కొలతలను ఉపయోగించి ట్రై చేయండి. నేను గార్నిష్ కోసం చూడడానికి బాగుంటుందని బాదం పప్పులు ఈ విధంగా పెడుతున్నాను. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. ఈ బర్ఫీ చాలా బాగా వచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఆషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.